చిట్టి గారు నమస్కారం. నమస్తే సార్. చిట్టి గారు, ఈ బాలయ్య బాబు గారు చేసినటువంటి కామెంట్లు, ఇవి అనవసరము, అనుచితము, అన్యాయము, అజ్ఞానము అని చెప్తాను. ఎందుకంటే బాలయ్య అన్నాడు, ఏమన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, అక్కడ తన ఫంక్షన్లో తన పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరినీ ఒక్కొక్కళ్ళని పేరు పేరున వాళ్ళు చేసిన కృషికి అభినందిస్తూ ఒక్కొక్కళ్ళు చెప్తూ, అలాగే జయరాం వచ్చాడు, అలా వస్తే జయరాం ఎప్పటికో జయరాం ఉన్నాడు, జయరాం ఉన్నాడంటే సెట్లో చాలు, పురాణాలు, మా నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, అక్కినేని తక్కినేని ఏవో మాట్లాడుతూ ఉంటాడు, కాలక్షేపం అయిపోతూ ఉంటుంది మాకు అన్నాడు. దీంట్లో ఎవరినైనా నాకు కించపరచటమో, ఆ రంగారావు అంటే ఎస్సీ రంగారావా? ఆ రంగారావు అంటే ఇండస్ట్రీలో సాక్ష్యం గారావు ఉన్నాడు, మాదాల రంగారావు ఉన్నాడు, ఎస్సీ రంగారావు ఉన్నాడు, ఆ సినిమా పనిచేసిన కుర్రా రంగారావు కూడా ఉన్నాడు. ఈ రంగారావు దీన్ని ఎస్సీ రంగారావు అని గురించి అన్నారు, మా కాపుల గురించి అన్నారు, అసలు ఏమి అర్థం పడలేని క్రియేషన్. అలాగే అక్కడ అన్నాడు, అందరూ మాట్లాడుకునే విషయాలు చెప్పారు, అక్కినేని తక్కినేని అన్నాడు. తక్కినేనని కులం కూడా వంశం కూడా ఉంది. ఇప్పుడు మన భాషలో, తెలుగు భాషలో ఉన్న ఒక తమాష ఏంటంటే, ఏ భాషలో లేని ఒక సపరేట్ విధానం మన భాషలో ఉంది. ప్రతి పదానికి ఒక జోడు పదం వచ్చేస్తుంది. అల్లరి గిల్లరి, దేవుడు గీవుడు, మోడీకేడి, రింగు బొంగు, ప్రతి పదానికి ఒక పదం జోడించుకుని వస్తాం. మన భాషలో ఉన్న ప్రత్యేకత అది, మన భాష వాడుకలో మన ప్రజలు వాడే భాషను వాడే విధంలో అలా వచ్చేస్తారు. అలా ఆ విధంలో అక్కినేని తొక్కినేని అన్నాడు. అంతేగాని అక్కినేని తొక్కేస్తాను, అక్కినేని నాగేశ్వరరావు గారిని నొక్కేస్తాను, ఏం అనలేదు కదా, ఈ భాష వాడలేదు కదా, ఏదో అవమానించారంటానికి ఏం అర్థం. అక్కినేని తక్కినేని తక్కినేని కూడా ఒకటి ఉంది, వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోలేదు. అదే ఒక విధంలో అక్కినేని ఎన్నో సినిమాల్లో అక్కినేని ఘట్టమనేని నా అని వాడారు. అనేక సినిమాల్లో కామెడీకి వాడారు ఇంటి పేర్లు, చాలా సినిమాలు పాటల్లో కూడా వాడారు, పాటల్లో కూడా వాడారుగా. మరి అప్పుడు కామెడీకి వాడారు అది, దీనికి పౌరుషం పెంచడానికి వాళ్ళ కామెడీకి జోకుల కింద వాడారు. కానీ ఇవన్నీ సిల్లీ థింగ్స్, మామూలుగా మాట్లాడారు ఆ విధంగా మాట, తప్పుగా దానికి ఉపమానం తప్పుగా వాడుంటే రంగారావు, ఆ రంగారావు గురించి, ఆ సన్నాసి రంగారావుని గురించో, ఆ వెదవ రంగారావు గురించి మాట్లాడారు అంటే అట్లా అండి. రంగారావు అంటే సినిమా ఫీల్డ్లో రంగారావు అంటే ఆయన కూడా, మీరు వెదవ రంగారావు అంటే ఎవరిని గురించి అన్నది, అది కూడా అనలేదు కదా. ఆ రంగారావు అన్నాడు, తప్పే ఉంది. మా నాన్నగారి డైలాగులు, పురాణాలు, ఆ రంగారావు, అక్కినేని తొక్కినేని ఇలా మాట్లాడుకుంటా ఉంటావు అన్నాడు. సందర్భం అది, దాన్ని చాలా క్యాజువల్గా చాలా సింపుల్గా వెళ్ళిపోయిన మాట. ఒకళ్ళు నిందించాలని, అందులో బాలయ్య సంస్కారం వీళ్ళు ఇప్పుడు చేస్తున్నాడు తెలుసో తెలియదు. బాలయ్య ఒకప్పుడు నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో, మరొక సభలో కూడా, రెండు చోట్ల డైరెక్ట్గా రామారావు గారిని పేరు పెట్టి కించపరిచి మాట్లాడాడు ఆయన. అప్పుడు బాలయ్యని అడిగితే, కొంతమంది వెళ్ళి ఈయన మా నాన్నగారిని గురించి ఇలా మాట్లాడితే అక్కినేని కాదు సార్, నువ్వు స్పందించకపోతే ఎట్లా అంటే, బాలయ్య సంస్కారం ఎంతటంటే, వాళ్ళిద్దరూ సమకాలీకులు, ఒకే ప్రయాణం చేశారు, కొన్ని సంవత్సరాలు వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు, ఇండస్ట్రీకి రెండు కళ్ళులాగా ప్రయాణం చేశారు. సో వాళ్ళ తరం, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అనుకునే రైట్ ఒకళ్ళకు ఉంది, సమాధానం చెప్పుకునే రైట్ ఉంది. వాళ్ళిద్దరూ అనుకుంటారు, తిట్టుకుంటారు, లేదా కలుసుకుంటారు, లేదా పోట్లాడుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు. వాళ్ళ తరం అది, ఆ తరంలో తలపెట్టే యోగ్యత ఇది నాకు లేదు. నాకు మా నాన్నగారితో ఎంత బంధం ఉందో నాగేశ్వర గారితో కూడా అంత బంధం ఉంది. నేను నా ఇలాంటిలో వాళ్ళ తరం వాళ్ళు అనుకుంటారు అని, అది సంస్కారం. ఇప్పుడు ఈ పిల్లలకి పాపం తెలియదు నాగేశ్వరరావు గారికి బాలయ్యకి ఉన్న బంధం ఏంటో, ఈ పిల్లలకి చిన్నపిల్లలకి తెలియదు, నాగార్జునకు తెలుసు. అందుకే నాగార్జున సంబంధం తెలియదు, ఎందుకంటే బాలయ్యకి నాగేశ్వరరావు గారితో నాగార్జునకున్న చనువు కన్నా ఎక్కువ చనువు, ఎక్కువ చనువు ఉంది అనేక దశాబ్దాలుగా. అదే నాగేశ్వరరావు కూడా బాలయ్యతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు, తన కొడుకు, ఆ డిస్టెన్స్ ఉంది. ఇక్కడ బాలయ్యని అదే వయసు అయినా కూడా బాలయ్య మిత్రుడులాగా, స్నేహితులాగా, వాళ్ళిద్దరూ కొన్ని దశాబ్దాల పాటు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు కూర్చోవటం, సరదాగా ఇద్దరు కూర్చొని కాలక్షేపం చేయడం సాయంకాలం టైంలో, ఇలా కొన్ని సంవత్సరాలు, ఆఖరి రోజుల్లో ఆయన చనిపోవడానికి కొన్ని ముందు రోజుల్లో ఏదో ఒక మాట తేడా వచ్చింది. బాగా అనుబంధంగా ఉండేవారు, ఏదో మాట తేడా వచ్చింది, ఇద్దరు దూరం అయ్యారు. అంతేకాని దూరం అయినా ఒకళ్ళొకళ్ళు తిట్టుకోరా. ఆ సందర్భంలో కూడా ఆయన ఎక్కడ ఎందుకు దూరం అయ్యారు, ఏ కారణం, వాళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ వచ్చి ఎందుకు ఆయనకి ఇంత బంధువులు, ఆ విరోధం ఎందుకు వచ్చింది అని ఆయన ఎప్పుడు ఎవరికి చెప్పారు. బాలయ్య అలాంటి వాళ్ళు ఏంటి బాలయ్య పెద్ద ఆయనతో అంత బాగుంటేవాడు ఎందుకు అని అంటే, వదిలేమ్మా పెద్ద ఆయన ఆ విషయం వదిలేసి అన్నాడు. అంతేగాని ఆయన ఇలా అన్నాడు అందుకని నాకు చెప్పలా, పెద్ద ఆయన మీద గౌరవం కొద్దీ వదిలేసి అన్నాడు, ఆ విషయం వదిలేసి అన్నాడు. అది సంస్కారం. ఈ పిల్లలకి ఆ బంధం ఏంటో తెలియదు, నాగార్జునకు తెలుసు. అంటే నాగార్జున గారు కూడా, నాగార్జున గారు
ఒక సభలో ఎప్పుడో మాట్లాడిన కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ గారు గొప్పతనాన్ని గురించి ఆయన ప్రస్తావించిందిని, అంటే ఇప్పుడు నా బాలకృష్ణ గారు నిన్న మాట్లాడిన దానికి రెండు కలిపి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఏంటంటే బా నాగార్జున గారు ఎంతో సంస్కారంగా మాట్లాడాడు, మన అక్కిన మన ఎవరు బాలకృష్ణ గారు ఈ విధంగా మాట్లాడతాడా, ఈ కించపరిచే విధంగా మాట్లాడతాడు వాళ్ళు విశ్లేషణ అర్ధజ్ఞానంతో ఏం మాట్లాడాడు బాలయ్య, అక్కినేని నాగేశ్వరరావు గారిని తొక్కేస్తానని మాట్లాడాడు. లేదుగా, అక్కినేని నాగేశ్వరరావు కింద నాగేశ్వరరావు గారు అని పేరు పెట్టేవారు కింతపరిచాడు లేదు. అక్కినేని అక్కినేని తొక్కినేని మా ఇంటి పేర్లు వాడాడు. అక్కినేని సంజీవ్ గారు పెద్ద ఎడిటర్ ఇండస్ట్రీలో, అక్కినేని ఎల్వి ప్రసాద్ గారు అక్కినేని, ఇలా చాలామంది అక్కినేనిలు ఉన్నారు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అక్కినేని ఉన్నాడు. అక్కినేని ఇంటి పేర్లు వాడాడు, ఇంటి పేరు అక్కినేనితో పాటు అక్కినేని అని వాడాడు. అక్కినేని కూడా ఒక పేరు ఉంది, ఒక మంచి పేరు ఉంది. ఇది తెలియని వాళ్ళు ఆ అర్ధజ్ఞానంతో అజ్ఞానంతో ఏదో దాని దీన్ని కంపేర్ చేసి పిచ్చ పిచ్చ స్వరకానందం పొందటానికి చెబితే బురద తలడానికి తప్పితే ఇంకోటి లేదు. ఇక్కడ అసలు కాపులు ఎందుకు వచ్చారు? అందుకని ఇక్కడ ఈ నేపథ్యంలో అసలు ఆలోచించాలి అది కాపుల మాట ఎందుకు వచ్చింది, కాపులకు సంబంధం ఏముంది, ఇక్కడ కాపుల గురించి కింతపరిచి మాట్లాడటం ఇంకోటి ఏమైందా, రంగారావు రంగారావు అంటే కాపులేనా? రంగారావు అంటే కాపులకి ఆ పేరు రావు అనేది అందరూ మ్యాక్సిమం ఎంతమంది పెట్టుకుంటారు. రంగారావు కాపులకు పరిమితమైంది లేదు కదా, మాదాల రంగారావు కాపు కాదు కదా, సాక్షి రంగారావు కాపు ఇట్లా ఊరినే పేరు పెట్టి కాపు అని కాపు కాపులు అవమాన ఎస్సీ రంగారావు, ఎస్సీ రంగారావు అన్నాడా? ఆ రంగారావు అంటే ఎస్సీ రంగారావు, ఎస్సీ రంగారావు అని అనలేదు. అయినా అన్నా కూడా తప్పేమన్నాడు, తప్పేమనలేదు కదా. మా నాన్నగారు డైలాగులు పురాణాలు ఆ రంగారావు గారు అక్కినేని గారు వీటి గురించి ఎక్కువ అక్కినేని తక్కినేని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం అని కాలక్షేపం అయిపోతూ ఉంటుంది అన్నాడు. దీంట్లో ఏమి తప్పు ఉందని, ఏమి అతను అసభ్యం వాడాడు, ఏమి సంస్కారం తక్కువగా మాట్లాడాడు, ఏమి మాట్లాడలా, ఊరిని పని పాట లేని వేదవులు ఇక్కడ దీన్ని తీసుకొచ్చి రాజకీయంగా దీన్ని ప్రయోగం చేయడం జరుగుతున్న కుట్ర ఇది. రాజకీయ కుట్ర ఎందుకు అంటున్నానంటే, ఎందుకు రాజకీయ కుట్ర అంటే రాజకీయ కుట్ర లేకపోతే కాపులు అనే మాట రాదు. కాపులు అనే మాట ఇండస్ట్రీలో బయట మాట్లాడుకోవాలి కానీ ఇండస్ట్రీలో కులాలు లేవు. అదే కులం కాడి ఇక్కడ వాడాడంటే రాజకీయ ఎందుకు రాజకీయపరుడు కులాలు ఇప్పుడు వాడాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాదయాత్ర మొదలెడుతున్నాడు, లోకేష్ పాదయాత్ర మొదలెడుతున్నాడు. ఈ రెండు పాదయాత్రలకు పర్మిషన్ ఇస్తారా ఎవరా అని మళ్ళీ కోర్టు దగ్గర నోరు మూసుకుని కొన్ని కండిషన్లు పెట్టి ఇచ్చారు, ఇవ్వక తప్పలేదు ఇచ్చింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మొదటి నుంచి చేస్తున్నది ఏంటి, ఈ వాళ్ళ అరాచకాలను గురించి ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు కొన్ని పరాచకాలు చేస్తున్నారు. ఈ పరాచకాలు చేయడం, వాళ్ళని అందుకని వాళ్ళతో తిట్టించడం, తిట్టినాక వీళ్ళేమో రెచ్చిపోయి వాళ్ళు మాట్లాడటం, ఇది అదే ప్రజల మధ్య మిగతా విషయాలు ప్రజల మైండ్లోకి రాదు, ప్రజల మైండ్ డైవర్ట్ చేసేసి ఇదే ఇదే వాళ్ళు చేస్తున్న గేమ్. ఈ గేమ్ ప్లాన్లో ఇప్పుడు కాపులు రెచ్చగొట్టి రేపు పవన్ మొదలవగానే ఆరంభంలో అడ్డుకుంటారు కాపు సంఘాలు. ఇప్పుడు కాపుల గురించి విమర్శించాడు, దానికి మీరు సరైన దీటైన సమాధానం చెప్పి వెళ్ళండి అని అడ్డుకుంటారు. అలాగే లోకేష్ వస్తాడు, బాలయ్య చెప్పి దానికి క్షమాపణ చెప్పలేకపోతే నీ పాదయాత్ర అడ్డుకుంటాను ఇంకొక వర్గం. ఈ వర్గాలు అడ్డుకుంటారు, అల్లర్లు గొడవలు జరగటం, కొట్టుకుంటారు తిట్టుకుంటారు జరగటం, ఆస రసాభాస అవ్వటం, దాంతో శాంతి భద్రత కారణంగా ఈ పాదయాత్రలు నిలిపివేయాలను. ఓకే, అది వాళ్ళ డ్రామా, వాళ్ళ స్ట్రాటజీ. విత్తనం వేశారు ముందు ముందు విత్తనం పెరిగి పెద్ద అవుతుంది, పెరగదు ఎందుకంటే దానికి అసలు బేసు ఈ విత్తనం ఏ బేస్ మీద వేశారు ఆ బేసు ఏమీ లేదు. మ్యాటర్ లేదు, ఒక్కసారి వివరిస్తే ఇప్పుడు కాపు సంఘాలన్నీ కూడా బాలయ్య బాబుని క్షమాపణ కోరాలి అని చెప్పేసి కూర్చున్నారు. అదే అర్థపడతా, అదే అందుకనే రాజకీయం అంటున్నా. కాపు సంఘం వాళ్ళ నాయకులు ఏమన్నా ఆలోచించాలి కదా, ఏమన్నాడు మన కాపుల గురించి బాలయ్య, ఎక్కడన్నా కాపు గురించి తప్పు మాట మాట్లాడింది, తక్కువ చేసి మాట్లాడేది ఉందా? రంగారావు అని అంటే కాపు, ఎస్ రంగారావు అన్న మీరు అనుకున్నట్టు ఎస్సీ రంగారావు గురించి అనుకుందాం అంటే ఏమన్నాడు అక్కడ రంగారావు సన్నాసి రంగారావు అనో లేదా బోడి రంగారావు అనో అనలేదు కదా. ఆయన ఏదో ఆయన ఏదో పిచ్చి డైలాగులు అని అనలేదు కదా. మా నాన్నగారు డైలాగులు రంగారావు రంగారావు గారు అన్నాడు, ఆ రంగారావు అక్కినేని ఈ అన్నాడు. దాని తప్పేముంది, దాంట్లో ఏం కింతపరచడం ఏముంది? ఒకళ్ళు మీరు అనుకున్నారు ఆ ఎస్వీ రంగారావు పేరు ఎస్వి అని అనలేదు. ఎస్వి అని అంటే పోనీ వేరే అనుకోవచ్చు అనుకోవచ్చు, ఒకళ్ళు అర్థం తీసిన అది కూడా అనలా రంగారావు అన్నాడు. దాని కాపులు ఎట్లా, రంగారావు అంటే కాపులు ప్రతినిధి పేరు కాదు కదా. ఇంటి ఇంటెన్షన్ ఇక్కడ కాపు సంఘాలని ఎవరో తోడుతున్నారు, వెనకాల ఎవరో గిల్లుతున్నారు. మీరు ఎలాగండి దీన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో కాపుల నాయకుల్లాగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు, దాన్ని బ్రేక్ చేయాలి. అది ఇవన్నీ ఇన్ని ఇన్ని కోణాలు ఉన్నాయి. ఇక ఈ కోణాలు తెలియకుండా సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు మేధావులు, అర్ధజ్ఞానులు, అర్భకులు, అజ్ఞానులు. వాళ్ళు దీన్ని ఏదో పెట్టేసి ముందు వెనక ఆలోచించుకుంటే ఈ సందర్భంలో మాట్లాడాడు, ఆ సందర్భం ఏంటి, ఆ సందర్భంలో ఈ మాటలకు అర్థం ఏంటి,
ఏమన్నా దీంట్లో మనం తప్పుపట్టడానికి ఉందా అని విచక్షణ లేకుండా విశ్లేషణ లేకుండా పిచ్చి మొహం గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఓ కమెంట్ పెట్టేస్తున్నారు. అది తప్పితే పుట్టేలేదు. ఇది టీ కప్లో తుఫాను, ఇది వాళ్ళతోటి ఎండ్ వాళ్ళ ప్రయాణం, వాళ్ళు వేసిన విత్తనం అది పుచ్చిపోయిన విత్తనం, పుచ్చిపోయింది అంతే. ఈ రాజకీయంగా వేసి కాపులు రెచ్చగొట్టచ్చి ఏదో చేయాలనుకున్న విత్తనం వేస్ట్ అయిపోయింది. ఏ నోరు మూసుకుంటారు, ఇంకో ఏదో ఎత్తుగడి చేస్తారు. వాళ్ళు ఎంతసేపు వైసీపీ చేస్తున్నది అంటే వాళ్ళ అరాచకం జరుగుతుంది రాష్ట్రంలో. వాళ్ళ పరిపాలన జరగట్లా, ప్రజలు ఎక్కడ ఈ పరిపాలన గురించి ప్రశ్నిస్తారో, ప్రజలు పరిపాలన గురించి చర్చిస్తారో, ఈ అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో ఒక పరాచకాలు ఆడటమే ఎక్కడ దొరుకుతారా అని ఆలోచిస్తున్నారు. అరాచకాలని గురించి చర్చించుకుంటా ప్రజలు ఈ పరాచకాల మీదే దృష్టి కేంద్రీకరించాలి. వాడు వీడిని తిట్టను, వీడు వాడిని తిట్టను, ఈ తిట్టల మీద ఈ అలర్ మీద వెళ్ళిపోతూ ఉండాలి. కాలక్రమం కాలం జరిగిపోవాలి, అదే వాళ్ళ ప్లాన్. ఆ ప్లాన్లో ఆ ఉచ్చులో చిక్కుకోకుండా ఉండాలి. అదే నేను పవన్ కళ్యాణ్కి వీళ్ళకి కూడా చూసి వాళ్ళు వేస్తున్న వాళ్ళది ఆ పాచిక, అదే ఆ పాచికలో మీరు చిక్కువద్దు, ఆ వల్ల మీరు చిక్కుకోవద్దు. వాళ్ళు కావాలని ప్లాన్ చేస్తున్నారు. వారానికి ఒకటి తిడతారు, వారానికి ఒకళ్ళు వస్తారు, ఒకరోజు పేరునేని వస్తాడు, ఒకరోజు రోజా వస్తాడు, ఒకరోజు సజ్జలు వస్తాడు, లేకపోతే ఇంకో రోజు ఇంకో నాని వస్తారు. ఒకరోజు వచ్చేసి వాళ్ళు ఒక మాట అనేసి ఇస్తారు, అలా చదివేస్తారు. ఇక్కడేమో ఓ వద్దు కొద్ది 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 కొద్దని కొత్త కొత్తగా ఊడిగిపోతారు. టాపై మొత్తం ఇక అదే డిస్కషన్ వారం ఆ డిస్కషన్ చల్లారేక ఉంటారు. ఇక ప్రజలు వేరు, ప్రజలు మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యి ఏంటి అసలు ఈ ప్రభుత్వం అని అనేలోపు ఇంకోటి డైవర్ట్ పాలిటిక్స్ అది అందుకని అరాచకాల పరాచకాల ప్రభుత్వం ఇది. అంతేగాని పరిపాలన ప్రభుత్వం కాదు, పరిపాలన అనే పదమే వీళ్ళ డిక్షనరీలో లేదు. దాంట్లో భాగమే ఈ డ్రామా తప్పితే ఇప్పుడు కాదు. అది తెలుసుకోవాలి అందరూ, అది ఆల్మోస్ట్ తెలిసిపోయింది. తెలుసుకుంటారా సార్? తెలుసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ గతంలో కూడా చాలా జరుగుతుంది, చాలా జరుగుతుంది. ఇప్పుడు నిజంగా వాళ్ళు బాలయ్య సంస్కారం గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడేవారంటే, నిజంగా ఇష్యూ అంటే బాలయ్య బూతు మాట్లాడాడు సెట్లో ఆన్ ది మైక్ ముందు పుట్టుకుని. మేము చిన్నప్పుడు కాలేజీలో అట్లా వెళ్ళేటప్పుడు ఇలా మాట్లాడుకునే వాళ్ళను మాకు అనేసాడు ఆ పదం, ఎవరు అనరు. బాలయ్య స్టైల్ అంతే. ఈయన అవును అప్పుడు అనుకునేవాళ్ళం, ఆ మాట చెప్పాను అన్నాడు అంతే. దాంట్లో దాపరికము దాచుకుంటే బాలయ్యకి అసలు చేత కాదు. ఇంకోటి బాలయ్యకి ఈ డిప్లొమసీ, లౌకికము, స్టేజ్ 10 మంది ఉన్నారు కనుక మనం కొంచెం ఒక రకంగా మాట్లాడి నటించి మాట్లాడాలి. ఉన్నది కోపం వచ్చిందంటే నేరుగా తన కోపం వస్తే నేరుగా ఇంటికి వచ్చి అడుగుతాడు. ఇంటికి వచ్చి అడుగుతాడు. ఇప్పుడు వాళ్ళ అక్క మీద కోపం వచ్చింది పరమేశ్వరి, ఇంటి దగ్గరికి వెళ్ళి గేటు ముందు తొడగొట్టలా, అది బాల సొంత అక్క ఇంట్లోనే. బాలయ్య స్టైల్ అంతే, వెనకాల మాట్లాడటం ఎదురుకుండా ఉండదు. స్టైల్ వెళ్తే నేరుగా కొడతాడు. అదే ఇలాంటి పిచ్చి మాటలు చేయడు, ఉంటే ఓబర్గా మాట్లాడతాడు. ఆయన ఆ రోజు అన్నాడు నాకు నచ్చలేదు, అందుకని ఆ రోజు ఆయనకి సమాధానం చెప్పారు, ఇట్లా చెప్పేస్తాడు. అయితే చెప్పి ఇలాంటి డ్రామాలు బాగా తెలియదు అసలు. అందుకని ఆ మాట కూడా అన్నాడు, నీతి నిజాయితీలో బతకాలంటే నాలా సింహాలను పుట్టాడు అన్న పుట్టాలని కూడా అన్నాడు అదే వేదిక మీద. వాస్తవం అది కరెక్ట్. నీతి నిజాయితీ బతికాడు, తన సక్సెస్ని ఆస్వాదించాడు, ఇతరుల సక్సెస్ని సంతోషించాడు. కానీ వాళ్ళు ఫెయిల్ అవ్వాలి, వాళ్ళకి ఈ దొడ్డిదారులు, వాళ్ళని ఈర్ష్య ద్వేషము, వాళ్ళ వెనకాల పదాలు పలకరిస్తూ ఉంటే కనుభూములు ఎక్కరించే నాటకాలు ఇవన్నీ లేవు. నేరు ఉందంటే నేరుగా కోపడటం అంతే, లేకపోతే వెళ్ళిపోవటం తర్వాత ఒక నీతి నిజాయితీగా ఉంటుంది. తప్పితే ఈ ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు తనకు తెలియదు. ముక్కుసూటితత్వం నిజాయితీగా ఉంటాడు. అందుకే సింహలగ్నం అది కూడా తన గురించి, దాన్ని కూడా కొంతమంది ఇంకో ఎవరు ఏ హీరో గురించి అన్నాడని అంటారు. అది కూడా మళ్ళీ కావాలని బుర్ర తల్లి తన గురించి తను చెప్పుకున్నాడు. ఏ మిగతా హీరోలు చెప్పుకోవట్లా, వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళు చెప్తారు, వాళ్ళ ద్వారా ఇతరుల ద్వారా వాళ్ళని గురించి చెప్పించుకుంటున్నారు. మరి తన గురించి తను చెప్పాడు. బసవతారకంలో ఎన్నో చేస్తూ ఉంటాడు. ఏదైనా బాలయ్య నోటేపట నేను ఇంత త్యాగం చేస్తాను, ఇన్ని ఇన్ని ఫ్రీ చేస్తాను, ఎప్పుడు చెప్పు, ఎప్పుడు చెప్పడు, ఎవరితోటి చెప్పించుకోడు, చెప్పించడు కూడా. మన ఏదో ఫంక్షన్లో ఆ అమ్మాయి ఎవరు వచ్చి మేము ఇలా వచ్చి చేస్తే మాకు ఇలా చేశారు అని ఆ అమ్మాయి బసవతారకంలో ట్రీట్మెంట్ పొందిన పిల్ల మాకు క్షణంలో మాకు లేకపోతే అయిపోయింది, వాళ్ళ బతికి ఉన్నామంటే మేము ఇక్కడ రాగలిగాడు ఆ అమ్మాయి చెప్పడం తప్పితే, ఆ తద్వారా చాలామంది తెలియటం తప్పితే, లాభం పొందిన వాళ్ళు, ప్రయోజనం పొందిన వాళ్ళు చెప్పిన మాటలు బాగా ఎప్పుడు అనుకుంటూ చెప్పడం అలవాటు కూడా లేదు తనకి. అది మనం చేయాలనుకుంటున్నాం చేస్తున్నాం, దీన్ని ఎవరికో చెప్పుకుంటామని చెప్పడం ఏంటి? మనం చేయాలనుకుంటున్నాం, మన మనసుకు నచ్చింది చేస్తున్నాం అంతే. దీనికి ఇంకోళ్ళకి తెలియాలి అయ్యేమన్నది అనేస్తారు. సో అట్లాంటి ఇప్పుడు మాట తప్పు పట్టాలంటే, అమ్మ కోడిగుడి మీద వెంట్రుకల మీద తప్పులు పట్టాలంటే, మొన్న ఇంకో ఫంక్షన్లో హీరోయిన్ గురించి చెబుతూ స్పీకరు బాగా వాడుకున్నారు ఈ అమ్మాయిని సినిమాలో అన్నారు. ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటి? పనిపరంగా ఆర్టిస్ట్ పరంగా చాలా చక్కగా యూజ్ చేసుకున్నారు, బ్రహ్మాండంగా వాడుకున్నారు. అది నేను తప్పు పట్టాలంటే, ఏంటయ్యా హీరోయిన్ వాడుకున్నారా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాడుకున్నారా,
బాగా వాడుకున్నారు. ఎంత బాగా వాడుకున్నారు? నువ్వు లైట్ పెట్టి చూసావా? దీపాలు నువ్వు లైట్లు వేసావా? నువ్వు కిటికీ సందులో చూసావా? ఏం వాడుకున్నారు అంటావేంటి అని అంటే ఈ దానికి అర్థం లేదు. పదాన్ని ఒక పదాన్ని విపరీతార్థం తీసి వికృతార్థం తీసి అర్ధజ్ఞానంతో మాట్లాడాలంటే దేని మీదైనా మాట్లాడాలి. ఏ పదం మీద ఏదైనా ఇష్యూ చేయాలి. అది ఇలాంటిది ఇప్పుడు ఏమీ లేని దాన్ని ఇష్యూ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఒక దుర్మార్గపు ప్రయత్నం. అంటే దీంట్లో గ్యాంగ్ కూడా ఉన్నారు. ఈర్ష బాలయ్య వాళ్ళ అన్స్టాపబుల్ తోటి ఎక్కడికో వెళ్ళిపోయింది బాలయ్య మీద. అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రోగ్రామ్స్లో ఒక ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. అది తట్టుకోలేకపోతున్నారు కొంతమంది. తట్టుకోలేక ఈర్ష ద్వేషము అసూయ కరెక్ట్ ఏ కారణం దొరికితే ఎక్కడన్నా ఒక లింక్ ఒక పాయింట్ దొరికితే అలా బుర్ర జరుగుదాం. మన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళిద్దరు పుత్రుల భాగం ఫిక్స్ అని చెప్పేసి కూడా దాన్ని హైలైట్ చేశారు. బుర్ర జల్లాలి. ఇప్పుడు బాలయ్య మీద అంత ఈర్ష అసూయ ఉంది. అది బాలయ్య పెరుగుతున్నాడు, ఇంత హైట్కి వెళ్తున్నాడు, ఎవరు ఊహించిన లెవెల్లో అన్స్టాపబుల్ అయిపోయింది. అమితాబ్ బచ్చన్ చేస్తే కూడా ఇంత వస్తా ప్రోగ్రామ్ అన్న లెవెల్కి వెళ్ళిపోయింది టాక్. అది దాంతో చచ్చిపోతున్నారు. ఆ ద్వేషము అసూయ ఉండే జాతి ఉన్నారు కొంతమంది మన ఇండస్ట్రీలో. ఆ బాపత్తులు ఇండైరెక్ట్గా వెనకాల నుంచి ఎంకరేజ్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. అంతే తప్పితే ఇప్పుడు కాదు.